नमस्ते हैदराबाद ग्रेटर एन कमीपस्नाई एन कार्टी गेलुंद ये पार्टी ओडन हैदराबाद जनम गुंड चपड़ तेसकने प्रयत्न चेस्तुंदी ब्रेकिंग न्यूज चैनल शिशु इच्छिंडु फ्री नल्ला इच्छिंडु मगते रेंडु कार्यालु चेसिंडु दानि गुरिंचि आयन चाला मंचिवाडनि नेनु नम्मुतुन्ना దిల్వరేనలకు సప్లై అవుతుండు గరీబోళ్ళకు చాలా సప్లై అవుతుండు మళ్ళా వికలాంగులకు పింఛని భర్తలేనలకు పింఛని అనాథలకు పింఛని ప్రతి దానిలో ఆయన సౌకర్యం చేస్తుండు ఆయనకు తప్పనిసరిగా గెలిపేయాలని నాకుంది పప్పులు ఉప్పులు బియ్యం గిట్ల ఇచ్చిండు ఆ కరోనా సమయంలో మాకైతే 2 నెలలు ఫ్రీయే బతికినాం ఏందంటే రేషన్ కార్డు లేదు బాబు చెప్పేది అది రేషన్ కార్డు లేదు కాబట్టి నాకు ఎక్కడ అయినా గానీ కార్లో తీసుకొచ్చి మాకు సప్లై చేసిండు కులు పప్పులు ఉప్పులు ఆయిల్ ప్యాకెట్లు అంటే మొన్న 10,000 వచ్చింది అంటే 10 రోజుల కింద ఆ 10,000 అంటే రేకుల ఇల్లు ఉన్నోళ్ళకు ఇస్తామన్నారు కదా దాని గురించి ఇచ్చిండు మాకు వచ్చని ఎవరు పంపిన మరి కేసేరా పంపించండి ఒకవేళ ఈ గ్రేటర్ ఎన్నికలలో మీరు ఓటే దర్చుకుంటే ఏ పార్టీ కోటేస్తే బాగుంటదని మేము కార్ కేస్తాం కార్ గుర్తు కేస్తాం ఆయన ప్రతి చేసుకొస్తుండు కాబట్టి ఆయనకే ఇస్తాం హైదరాబాద్లో గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికలలో ఏ పార్టీ కోటేస్తే నేను ఏసేరా కార్ గుర్తు కేస్తాం ఆయననే అంత బాగా చేస్తుండు ఇంటికి పెద్ద కొడుకు లేక 2,000 ఇస్తుండు మంచిగా ఆయన దయలో బతుకుతున్నాం ఇక ఆయన ఏ చేయలేదు అన్నట్టు కాదు ఏం లేదు అన్నీ మంచి చేసుకుంటూ వస్తుండు నీటి సమస్యలో కావచ్చు ఇటు విద్యుత్ సమస్యలో కావచ్చు గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది ఇది మంచి పనిచేస్తుంది ఇదే మంచి పనిచేస్తుంది ఇదే అంటే ఏం తెలుగు తెలంగాణ కార్ గుర్తు కేసీఆర్ చేస్తున్నాను కేసీఆర్కి కేసీఆర్ మంచిగా చేస్తున్నాను అన్ని మంచి అన్ని చేస్తుండు పింఛన్లు చేస్తుండు ఇండ్లు లేనలకు ఇండ్లు కూడా ఇస్తా అంటుండు ఇస్తాడు కూడా ఎవరికని చెప్పలేం కానీ ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తాం మాకు ఆదుకోవాలా ఎక్కువ మట్టుకు అయితే మాకు ఆదుకుంటే ఇంకా ఎందుకంటే చాలా ఇబ్బంది ఉంది మాకు కూడా పర్లేదు అప్పుడున్న దానికైతే ఇప్పటికైతే పర్లేదు బాగానే ఉందండి మంచిగా ఉంది నేను టీఆర్ఎస్కే ఓటేద్దాం అనుకున్నా అంటే మాకు చాలా బెనిఫిట్ ఉంది టీఆర్ఎస్తోని అంటే మాకు చాలా పనులు అయినాయి రోడ్లు అయినాయి కానీ బాగా డెవలప్మెంట్ అనేది మంజీరా వచ్చింది కొంచెం డెవలప్మెంట్ అనేది టీఆర్ఎస్ తరపు నుంది కాబట్టి టీఆర్ఎస్కే వేస్తాం లేదండి బాగానే ఉంది ఇప్పుడు కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సహకారాలు అందిస్తుంది వరద బాధితుల కింద ₹10,000 అయితే ఇచ్చారు అదన టీఆర్ఎస్కే ఓటేస్తారు పవన్ రెడ్డి అంటే మాకు వరద బాధితుల కింద ఒక ₹10,000 అదనపు ఇచ్చారు కాబట్టి అందుకే వేస్తాం పేరు జ్యోతి బాగానే ఉంది మాకు ఇంతకుముందు వాటర్ కనెక్షన్ కానీ రోడ్లు కానీ ఎట్లాంటివి సమస్య ఉండేది ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేవు మాకైతే అప్పుడంటే మా వరకైతే బాగానే ఉన్నది అందించిందండి చాలా మట్టుకు అందిందండి ఎన్నికల్లో ఓటేస్తే ఎవరికి వేస్తారు ఏ పార్టీకి వేస్తారు
మేము టిఆర్ఎస్ పార్టీకే ఇస్తాం. మాకు మేడం ఉంది కాబట్టి మాకైతే టిఆర్ఎస్ వచ్చిన తర్వాతనే మాకు మంచి మా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినాయి కాబట్టి టిఆర్ఎస్కే ఇస్తాం. అప్పుడైతే పట్టించుకునే వాళ్ళు లేరు, ఇప్పుడైతే కొంచెం మాకైతే బాగైంది కాబట్టి మేము టిఆర్ఎస్కే ఇస్తాం. మంచి నీళ్ళు ఇచ్చిండు, ముసలి బియ్యం ఇస్తాడు, పింఛన్లు ఇస్తాడు, బాగానే ఉంది కదా. గత ప్రభుత్వాలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వానికి తేడా కనిపిస్తుందా? తేడా అంటే ఇక శేషిత్రిగా చేస్తానే ఉన్నాడు, ఏం ఊకుంటాడు ఆయన. పెన్షన్లు కానీ పింఛన్లు ఇస్తాను కదా, ఇస్తాను కదా పింఛన్ అందరికీ. అంటే ఇక తీర్చేటట్టు తీరుస్తూనే ఉండు, పట్టా ఇచ్చిండు మాకు అన్ని మంచిగానే చేసిండు వచ్చినాక. ఇక ఆయన రాకున్నా కానీ చేసేది చేసిండు అట్లా. ఎవరికి వేస్తామంటే ఇంకా చెప్పాము, ఇక అది చెప్పేస్తాం. అది అందింది మా కాలనీకి అందరికి ఇచ్చారు, ఇచ్చారు. పర్వాలేదు సార్, ఇంతకుముందు మంజూరు వాటర్ లేకుండే మంజూరు వాటర్ కలెక్షన్ వచ్చింది, రోడ్డు లేకుండే మాకు రోడ్డు ఇచ్చాడు, మరి 10,000 అధిక సాయం కూడా చేసిండే మాకు. మరి పర్వాలేదు, ఇప్పుడు కట్టి కేసీఆర్ వచ్చినప్పుడు. మంచిగానే అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు మాకు రోడ్డు లేకుండే మంచి నీళ్ళకు ఎక్కడెక్కడో పోయి తెచ్చుకున్నాం, చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే మేము ఇప్పుడు 15-20 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి, నీళ్ళకు ఒక బిందె గురించి నీళ్ళకు పోతే 12 అయింది ఒక్కొక్క టైం, ఎక్కడో తెచ్చుకున్నాం. కానీ ఆయన వచ్చినప్పటి నుంచి ఆడోళ్ళు బయటికి రావద్దు బిందె తీసుకొని అన్నప్పుడు అది వచ్చింది. మాకు ఇక్కడ అన్ని నీళ్ళు ఉండేది, ఇక్కడ వరకు దోమలు వచ్చేది, రోడ్ వేసిండు. చాలా ఆడవాళ్ళకి ఇంకేం కావాలి మరి మంచి. చెప్పదండి, పింఛన్ రాలేదు మరి, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా రావాలి, మంచి చేయాలి అడుగుతున్నాం, కావాలి అని అనుకుంటున్నాం. కేసీఆర్కి వెళ్ళాలనుకుంటున్నాం.